ఆధ్యాత్మికవేత్తల మన వేదవాక్కుగా తీసుకోవాలని నెల్లూరు గ్రామానికి మేలు జరుగుతుందని నేను సంకల్ప ధారణకు సిద్ధమై జాతర కోసం ముందుకొచ్చా ఈ రోజు ఈ యొక్క అధికార మదం పట్టిన వ్యక్తులు అధికార దురంకహారంతో ఈ యొక్క జాతరని అడ్డుకున్నారు నేను జాతర చేసే పరిస్థితులు లేక నా చేతులు ఈ యొక్క అధికార మదం పట్టిన దురంకహారులైన వ్యక్తులు నా చేతులు కట్టివేశారు ఈ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆనం విజయ కుమార్ రెడ్డి గారు అధికార దర్పంతో అమ్మవారి జాతరని అడ్డుకునే రీతిలో నా చేతులు కట్టివేశారు అశక్తుడిగా ఉండా ఈ రోజు దేవాదాయ శాఖ సహకారం లేకుండా అర్చకుల సహకారం లేకుండా మూగ చాటింపు లేకుండా ఎలా జాతర నిర్వహిస్తాం అమ్మా మీకు అన్ని తెలుసు ఖచ్చితంగా ఒక మాట చెప్తున్నా జాతర నిర్వహించారా సరే లేదు అనుకుంటే ఖచ్చితంగా జాతర నిర్వహించే రోజు అవకాశం నాకు వస్తుంది నాకు అవకాశం వచ్చిన రోజు ఆ యొక్క జాతర నిర్వహించేదానికి నాకు అవకాశం వచ్చిన రోజు ఇరు కడల పరమేశ్వరి అమ్మవారి జాతరని రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అద్భుతమైన జాతరగా నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాల్లో నుంచి ప్రతి ఇంటి నుంచి కూడా సద్ది తీసుకొని వచ్చి విశేష ద్రవ్యాలు తీసుకొని వచ్చి ఆ అమ్మవారికి నివేదించి అద్భుతంగా చేస్తాం ఖచ్చితంగా త్వరలోనే ఆ రోజు వస్తుంది ఇరు కళల అమ్మవారి ఆశీస్సులతో అని భావిస్తూ సెలవు తీసుకుంటూ ప్రజలందరినీ కూడా అర్థం చేసుకోమని కోరుతున్నాను స్థానిక శాసనసభ్యుడిగా ఇరుగాళ్ళమ్మ గుడి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉంది కాబట్టి స్థానిక శాసనసభ్యుడిగా జాతర నిర్వహిస్తాను ప్రభుత్వానికి ఒక్క రూపాయి ఖర్చు కాకుండా నేను నా స్నేహితులు ఆ యొక్క జాతర నిర్వహణకయ్యే ఖర్చుని భరిస్తామని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఆనాడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఉన్నా ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను దూరంగా జరిగిన తర్వాత ఏదైతే జాతర జరగాల్సింది ఈ యొక్క ఉగాది వెళ్ళిన తర్వాత లేదా జూలైలో ఈ విధంగా జాతర జరగాల్సిన పరిస్థితి అర్చకులతో వేద పండితులతో మాట్లాడి ఆ యొక్క ఉగాది వెళ్ళిన తర్వాత జాతర నిర్వహించాలని ఆలోచించి అందుకోసం అనుమతి కోసం రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్లాల్ గారికి లిఖితపూర్వకంగా లేఖ రాశాను ఆ లేఖలో కూడా స్పష్టంగా చెప్పాను నెల్లూరు గ్రామ జాతర 40 ఏళ్ళుగా గ్రామ జాతర లేదని గ్రామ జాతర జరగటం గ్రామానికి అవసరమని గ్రామ జాతర జరిపించటం అందరి బాధ్యత అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గరికపాటి నరసింహరావు గారు చెప్పారు కాబట్టి ప్రభుత్వానికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అవన్నీ కూడా మేమే భరిస్తామని కూడా అనుమతి ఇవ్వండి తప్పకుండా ఒక్కరోజులు అనుమతి ఇస్తానని చెప్పి ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు ఎన్నికల కోడ్ ఉంది ఇప్పుడు వీలు కాదు అని అన్నారు ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ముచ్చాలమ్మ జాతర చెలకూరులో జరుగుతూ ఉంది శివరాత్రి ఉత్సవాలు జరిగాయి రథోత్సవాలు జరుగుతున్నాయి వాటికి లేని ఎన్నికల కోడు ఒక్క ఇరుగాళ్ళమ్మ గ్రామ జాతరకే వచ్చిందా ఇది సరైన పద్ధతి కాదని చెప్పని వారి మీద ఉన్న రాజకీయ ఒత్తిళ్ళు నాకు అర్థమైన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి నేను స్వయంగా మనవి చేయడం జరిగింది ప్రభుత్వానికి కూడా మనవి చేయడం జరిగింది జాతర నేను నిర్వహించుకుంటే మీకు ఇబ్బంది అనుకుంటే మీకు ఇష్టం లేదనుకుంటే జాతర మీరే నిర్వహించండి ఎవరు నిర్వహించినా నెల్లూరులో జరగాల్సింది ఇరుగాళ్ళమ్మ జాతర మీరే నిర్వహించండి నాకు అభ్యంతరం లేదు కానీ గ్రామ జాతరను మాత్రం అడ్డుకోవద్దని నేనే ఒక అడుగు వెనక్కి తగ్గి ఆ యొక్క జాతరకి అనుమతి ఇప్పించండి లేదా మీరే నిర్వహించమని కూడా వారిని స్వయంగా కోరటం మీకు అందరం కూడా తెలుసు దానికి స్పందన లేదు ఇంకా బాధాకరం ఏంటంటే ఈరోజు జాతరకి మూగచాటింపు వేయించాలా ఎందుకంటే జాతరకి 4 వారాల ముందు నుంచి మూగచాటింపులు పెద్ద చాటింపులు వేయించాలా ఈరోజు తొలి మూగచాటింపు వేయించాలా నేను కంకణం ధరించాలా ఆ యొక్క అర్చకులు నాకు కంకణం కట్టాలా అక్కడితో జాతర ఏర్పాట్లు ప్రారంభమవుతాయి ఆ తర్వాత మిగతా కార్యక్రమాలు ఉంటాయి దానికోసం
నిన్న మధ్యాహ్నం స్వయంగా నేనే ఎండోమెంట్ కమిషనర్ గారికి ఫోన్ చేస్తే వారు చెప్పిన మాట అసలు జాతరకి ఎవరి అనుమతి అవసరం లేదు, జాతర నిర్వహించుకోవచ్చు, జాతర ఎన్నికల కోడికి అడ్డంకి రాదు అని చెప్పని నిన్న మళ్ళీ చెప్పింది. సంతోషించాం, సంతోషించి ఏదైతే నిన్న సాయంత్రం ఈ యొక్క దేవస్థానం యువతో అర్చకులతో కూడా ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రత్యేక సమావేశం పెట్టి ఈరోజు ఉదయం 9 గంటలకి ఆ యొక్క దేవస్థానానికి విచ్చేసి ఇరుగాడమ్మకి విశేష ద్రవ్యాలను మొత్తం కూడా అందజేసి ఆ యొక్క కంకణం కట్టుకుని మూగ చాటింపు వేయించాలన్న ఆలోచనతో ఉన్నప్పుడు నిన్న సాయంకాలం 7 గంటల దాకా అంతా సక్రమంగా ఉంది. రాత్రి 10 గంటలకి మీకు అందరూ కూడా తెలుసు, వాట్సాప్లో మీడియా మిత్రులకి అన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో కూడా జాతరకి అనుమతి లేదు, జాతరకి అనుమతి ఇవ్వం, ఇది కోటమరెడ్డి సదరెడ్డి కార్యక్రమం, మాకేమాత్రం సంబంధం లేదని దేవాదాయ శాఖ ఈ యొక్క యువో ఏదైతే ఉన్నారో ఈ ప్రకటన ఇవ్వడం కూడా మీరందరూ చూశారు. యువో ఎందుకు ఆ విధంగా మాట మార్చాల్సి వచ్చింది? ఇదంతా ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఒత్తిడితోనే మాట మార్చారని చెప్పని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. అంతేకాదు, ఈరోజు దేవాదాయ శాఖ సహకారం లేకుండా, అంటే ఆర్థిక సహకారం అవసరం లేదు, ఒక్క రూపాయి కూడా ఉంది, కానీ ఇక్కడ సాంప్రదాయాలు పాటించాలంటే, మూగ చాటింపు వేయించాలంటే, ఆ యొక్క కంకణధారణ జరగాలంటే అర్చకులు చేయాలా, మూగ చాటింపు వేయాలా? రండి, నీకేం చెప్పారమ్మా? ఇక్కడికి వచ్చిన తర్వాత అదేమీ లేదు, షాటింగ్ జరగదు, బొమ్మ నీకే అర్థమవుతుంది కదమ్మా. నిన్న సాయంకాలం ఏమో మీరు వచ్చి ఎమ్మెల్యే కోటమరెడ్డి సుందర్రెడ్డి కార్యక్రమంలో పాల్గొనండి, జాతరకు సంబంధించి మూగ చాటింపు వేయించండి. ఇప్పుడేమో అది రద్దు చేశాం, మూగ చాటింపు వేసేదానికి లేదని వాళ్ళకి ఆదేశాలు. వీళ్ళని నేను తప్పట్టడం లేదు, ఎందుకంటే వారు ఆదేశాలు పాటించాను. ఈవో గారిని కూడా, ప్రసాద్ గారిని కూడా నేను తప్పట్టడం లేదు, ఎందుకంటే వాళ్ళంతా అధికారులు. ఏదైతే ఈ యొక్క నెల్లూరు రూరల్ ఏరియా ఇన్ఛార్జిగా ఉన్న పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, ఆనంద్ విజయ్ కుమార్ రెడ్డి గారు, వీరిద్దరే దీనికి బాధ్యత వహిస్తారు. నేను చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నా, జాతర జరపాలని భావించింది, జాతర జరపమని ఆదేశించింది నేను కాదు, ఆధ్యాత్మిక గురువు గరిగపాటి నరసింహరావు గారు. ఆనాడు కార్తీక దీపోత్సవం, ఆ రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా, మరి ఆ రోజు రాని అడ్డంకులు ఈరోజు ఎందుకు వస్తున్నాయి? ఒక్కసారి ప్రజలందరినీ కూడా ఆలోచన సాగించమని మీ ద్వారా అందరినీ కూడా కోరుతున్నాను. కానీ రాజకీయాలు ఉంటాయని తెలుసు, కానీ ఇంత ఆధ్యాత్మిక కార్యక్రమంలో కూడా రాజకీయాలు ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారని చెప్పని నేను కలలో కూడా ఊహించలా. నేను తలపెట్టింది ఆధ్యాత్మిక జాతర, ఇరుగాళమ్మ అమ్మవారి జాతర, కానీ దాన్ని రాజకీయ జాతరగా మార్చిన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, ఆనంద్ విజయ్ కుమార్ రెడ్డి గారు, ఇది పద్ధతి కాదని తెలియజేస్తారు.